హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, మనం అందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకైతే మరి ఈరోజు గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క విషయం కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్. ఓకేనా? కాబట్టి అసలు పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేద్దాము. ఈరోజు 26వ తారీఖు జనవరి, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మనకేం జరిగిందంటే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్లను అయితే పోస్ట్పోన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది జరిగింది, అలాగే చాలామంది అభ్యర్థులు కూడా నిరాశ వ్యక్తపరిచారు ఎన్టీపీసీ రిజల్ట్స్లో. అలాగే గ్రూప్ డి CBT-2కి పర్మిషన్ వచ్చిందని నేను మొన్న వీడియో పెట్టాను కదా, దానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు వ్యతిరేక తెలిసేసరికి ఒక హై పవర్ కమిటీని అయితే వేస్తున్నారని చెప్తున్నారు. అందులో చైర్పర్సన్ దీపక్ పీటర్, ఈయనతో పాటు ఒక మెంబర్ సెక్రటరీని, 3 మెంబర్స్ని ఒక హై పవర్ కమిటీని వేయటం అయితే జరుగుతుందని చెప్పారు. అందుకని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏమని మన ఎన్టీపీసీ అను మరి గ్రూప్ డికి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఈ యొక్క కమిటీ మీ యొక్క డౌట్లని తీర్చిద్ది అని చెప్పారు. ఇది కూడా మన మంచి కోసం అనుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని పాయింట్లు మనం చెక్ చేసుకోవాల్సి ఉంది. అసలేంటి ఇది, మనకి బెనిఫిట్టా మరి లాసా అంటే, కొంతమంది విద్యార్థులకు బెనిఫిట్ అని చెప్పవచ్చు, కొంతమందికి లాస్ అని చెప్పవచ్చు. ఏదేమైనా ఇది మన బెనిఫిట్ కింద తీసుకోవాలి. పోస్ట్పోన్ అవటం మన లెక్కలోకి కాదు, కానీ మనతో పాటు తోటి విద్యార్థులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం పాస్ అయ్యాము ఎన్టీపీసీ CBT-1లో మేము క్వాలిఫై అయ్యామని మీరు హ్యాపీగా ఉండకుండా మన తోటి విద్యార్థులు ఎంతోమంది నష్టపోయారని కూడా మీరు ఆలోచించండి. ఒక సైడే కాకుండా ఇంకో సైడ్ కూడా ఆలోచించాలి. ఓకేనా? ఇది ఒక పాయింట్ మనం ఆలోచించాల్సింది. ఇంకా గ్రూప్ డి CBT-2 ఎందుకు పెట్టారని వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు అమెండ్మెంట్లో. ఏమనంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ అప్లికేషన్ రావటం వల్ల వాళ్ళని ఒక ఎగ్జామ్లో మేము మాడిఫికేషన్ చేయలేం కాబట్టి షార్ట్ లిస్ట్నే మేము తయారు చేయలేం కాబట్టి మరి ఇంకొక దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇది ఉన్నటువంటి కన్సర్న్స్. ఏంటి, ఎన్టీపీసీలో పిల్లలకి నష్టం జరిగిందని పిల్లలు అభ్యర్థన చేస్తున్నారు. అలాగే CBT-2 ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయని ఆర్ఆర్బీ వాడు మళ్ళీ CBT-2 ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇది ఉన్నటువంటి మనకి విద్యార్థులకి ఆ రైల్వే బోర్డు అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మనకి ప్రాబ్లంగా ఉంది, వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది. కాబట్టి ఒక హై పవర్ కమిటీని అయితే వాళ్ళు వేస్తున్నామని ఈరోజు మన ఆర్ఆర్బీ సెకండ్ రబెట్ మరి వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను దాన్ని తీసే మీకు పోస్ట్ పెడుతున్నాను. ఓకేనా? దాన్ని తీసే నేను పోస్ట్ పెడతాను జరుగుతుంది. మరి అసలు పాయింట్లోకి వచ్చేద్దాం. ఈ కమిటీ వల్ల ఆల్రెడీ పాస్ అయినటువంటి విద్యార్థులకి ఏదైనా నష్టం జరిగిద్దా అంటే, సపోజ్ నేనే ఉన్నాను NTPC-1 అన్ని లెవెల్లో క్వాలిఫై అయ్యాను అనుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. షార్ట్ లిస్టెడ్ అయినటువంటి రోల్ నెంబర్లు కానీ ఒక పర్సన్స్ కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా ఎవరైనా షార్ట్ లిస్ట్ని చేయొచ్చా లేదా అసలు ఏంటి, పిల్లల యొక్క ఇక్కడ ఇచ్చాడు లుకింగ్ టు ద కన్సర్న్స్ అండ్ డౌట్స్ రేజింగ్ బై ది క్యాండిడేట్స్. ఎవరికైతే డౌట్లు, ఎవరికైతే వాళ్ళకి కొంచెం నచ్చకుండా ఉందో వాళ్ళ కోసం ఈ యొక్క హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని ఇప్పుడు పోస్ట్ పోయినటువంటి ఎగ్జామ్స్ మరలా జరగవని కాదు, మళ్ళీ త్వరలో ఇప్పుడు 4 మార్చి అసలు ఇందులో ఏం చెప్పారంటే ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాళ్ళు ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది రైల్వే వాళ్ళు, ఆర్ఆర్బీ కమిటీ @railnet.government.in. ఈ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క ఒక వెబ్సైట్ అయితే వాళ్ళు ఇచ్చారు, అందులో మనకి వెళ్ళి మన యొక్క కన్సర్న్స్ డౌట్స్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయవచ్చు. వాళ్ళకి వీళ్ళు ఏం చేశారంటే డేట్ ప్రకటించారు, 16 ఫిబ్రవరి నుండి 4 మార్చి దాకా వాళ్ళు ఆ యొక్క వెబ్సైట్లో మన డౌట్లు కానీ మనకున్నటువంటి రిపోర్ట్స్ని తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏదైనా సరే మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి చర్చించుకుందాం ఏదన్నా ఉంటే. ఓకేనా?
మరి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉండిద్ది, ఎవరైనా జాయిన్ అవ్వాలని ఉంటే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఒకసారి మాట్లాడుకుందాము. అది ఎవరైనా డౌట్లు ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో నాకు పెట్టండి, మీరు డైరెక్ట్గా పెట్టేసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేస్తాను, డైరెక్ట్గా పెట్టేసేయండి. ఒకవేళ మనం మాట్లాడుకొని మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాతో అయినా చెప్పండి, మనం అందరం కలిసి ఒకసారి మరి రిపోర్ట్ తయారు చేసుకొని మనం కూడా పెట్టేద్దాం. ఓకేనా? ఇదండి మరి ఫిబ్రవరి 16 నుంచి మార్చి 4 దాకా అయితే ఇలా జరుగుతుంది. ఒక కమిటీని ఏర్పాటు చేశారు, మనకి రిపోర్ట్ అనేది ఎప్పుడు ఇస్తామనేది మాత్రం ఇందులో ఇవ్వాల. మనకున్నటువంటి డౌట్ అది ఒక్కటే. ఇప్పుడు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు, అది ఎప్పటికి మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది అనేది ఇందులో అయితే ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే జరగదని చెప్తున్నారు. అలాగే గ్రూప్ డి NTPC జరగవలసి ఉన్నటువంటి, మరి మనకు తెలుసు కదా ఫిబ్రవరి 15, అలాగే ఫిబ్రవరి 23 గ్రూప్ డి జరగాల్సి ఉంది, వాటిని పోస్ట్ చేసామని చెప్తున్నారు. మరి ఇదంతా అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క కమిటీ రిసీవ్ చేసుకున్నటువంటి ఆ యొక్క డౌట్స్ని ఎప్పుడు క్లారిఫై చేసిద్దో చెప్పట్లేదు, మరలా మనకి తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ జరిగిద్దో చెప్పట్లేదు. ఇవి మన దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్స్, బిగ్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు మనకేదో క్వశ్చన్ ఉంది పెడతాము, మళ్ళీ ఎప్పుడు వస్తాయి అనేది కూడా వాళ్ళు అక్కడ ఇచ్చినట్లయితే డేట్లు 10 రోజుల తర్వాత, 1 వీక్ తర్వాత అనేది చెప్పినట్లయితే మనం మళ్ళీ రెడీ అవ్వచ్చు. ఇదొకటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? బుక్స్ పక్కన పెట్టేసి కొంచెం రిలాక్సేషన్ చేయాలంటే అదేం కాదు. మీరు చాలామంది కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేసి ఉండరు, అలాగే కరెంట్ అఫైర్సే కాదు ఇంపార్టెంట్ కంప్యూటర్ బిట్స్ 4 మార్క్స్ వస్తాయి. NTPCలో 4 మార్క్స్ కంప్యూటర్ బిట్స్ ఉంటాయి ఖచ్చితంగా, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనం డైలీ మన యూట్యూబ్ ఛానల్లో డైలీ ఏదో ఒక టాపిక్ క్లాస్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే అడగండి, నాకు వీలైనంత మట్టుకి నేను ఆ యొక్క టాపిక్ సంబంధించినటువంటి వీడియో నేను చేస్తాను. ఓకేనా? ఇంకా నేను పర్సనల్గా కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే గ్యాప్ వచ్చింది మనకి. ఓకే, ఈ యొక్క గ్యాప్లో మనం కొన్ని కొన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటే మనకు కూడా మంచిది కాబట్టి మరి ఒక నేను ఈ డిసిషన్కి రావడం జరిగింది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మనందరం చర్చించుకుందాం. ఒకసారి ఒకరోజు నాన్ని కలిపి అప్లోడ్ చేసేద్దాము మన గ్రూప్ తరపు. ఓకేనా? ఇంకే మీకు పర్సనల్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గానే పెట్టేసుకోండి, ఒక గ్రూప్గా ఒక ఏదైనా పెట్టాల్సిన పనే లేదు, ఎవరి డౌట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా అది మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటాను, బాయ్. క్లాసుల కోసం ఎదురు చూస్తూ ఉండండి.